नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट लो नेल रालिना मरो तेलिगिंटी आड़बिड्ड कुवैट सबाहिया प्रांतंलो कुवैट इंट्लो पनी चेस्तू उन्ना तूर्पु गोदावरी जिल्ला मल्कीपुरम मंडलम गुब्बपालम गूडुपल्ले ग्रामानिकी चेंदिन चौकुल प्रसन्न कुमारी 40 संवत्सरालन्न सबाहिया प्रांतंलो 40वा नंबर रोड्डु अहमदी वद्द चेट्टुकैते ऊरि वेसुकोनि आत्महत्य चेसुकोवडं जरिगिंदि। ई विषयान्नि स्थानिक सोशल मीडिया द्वारा तेलुसुकुन्न ప్రజా సేవ సంస్థ నాయకులు యూసుఫ్ గారు శ్రీనివాసులు గారు అభివర్ధన గారైతే గల్ఫ్ కాపు సంఘం కువైట్ అధ్యక్షుని అయితే సంప్రదించడం జరిగింది। ఆయన అయితే కువైట్ ప్రభుత్వం ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి ఏదైతే మృతదేహానికి సంబంధించిన ప్రయాణం ఏదైతే ఉందో అన్ని పత్రాలు పూర్తి చేసైతే నిన్న మృతదేహాన్ని అయితే భారతదేశానికి పంపడం జరిగింది। అలాగే మృతదేహానికి సంబంధించి బాక్స్ టికెట్ ఖర్చు అయితే ఆ యొక్క కువైటీనే భరించాడని చెప్పి జిలకర మురళీరాయల గారి తెలపడం జరిగింది। అలాగే ఒక మృతదేహం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకోగానే ఏపీ ఎన్ఆర్టీఎస్ సేవా సంస్థ ద్వారా ఉచిత అంబులెన్స్ అయితే ఏర్పాటు చేసి మృతదేహాన్ని ఆ యొక్క స్వస్థలాలకు అయితే పంపించేదానికి ఏర్పాటు చేశామని చెప్పి ఆయన అయితే ప్రకటించడం జరిగింది। కోవిడ్ లో ఉన్న భారతీయులు తెలుగువారు ఎవరైతే ఉన్నారో మీరైతే ఆత్మహత్యల జోలికి పోవద్దన్న ఎన్నో వీడియోలు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను। ఎందుకంటే ఇంటి దగ్గర మన కోసం మన వాళ్ళు వేచి చూస్తారు, క్షణిక ఆవేశంలో మీరు చేసుకునే ఆత్మహత్య జీవితాలను నాశనం చేస్తూ ఉందని మీకు మరీ మరీ చెబుతూ ఉన్నాను। ఎందుకంటే 10 రూపాయలు సంపాదించుకుందామని చెప్పి మీరైతే గల్ఫ్ దేశాలకు వచ్చారు, అటువంటి వాళ్ళు మీరే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే మీ యొక్క కుటుంబానికి ఆధారమేమి, మీ యొక్క కుటుంబ పరిస్థితి ఏమని చెప్పి కువైట్ లో ఉన్న మన తెలుగింటి ఆడపడుచులు అలాగే ఎవరైతే మన భారతీయులు తెలుగు వాళ్ళు ఉన్నారో అందరికీ చెబుతూ ఉన్నానన్న, ప్రాణం పోతే తిరిగి రానిది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరికీ నమస్తే అన్న, జై హింద్।